ఈ లైవ్లో రాక శాండ్రోల్ అవుతుంది, లైవ్లోకు రావద్దు అనుకుంటున్నా పిలిపిస్తా ఉన్నా నన్ను. రావాలి రావాలి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్లియర్ కట్ గా కూటమి అభ్యర్థులు 121 స్థానాలలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. క్లియర్ కట్ గా కేసినేని చిన్ని కూడా 13,000 ఓట్ల మెజారిటీతో మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి వల్లభనేని వంశీ ఇటు కంప్లీట్ గా చాలా మంది వెళ్ళిపోయినా, అంటే 21 స్థానాలలో పోటీ చేసిన జనసేన మాత్రం 18 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అంటే మంచి మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ పిక్చర్ ని చూస్తే 142 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అంటే ఒక అప్పుడు జగన్ గెట్లా వచ్చిందో ఇప్పుడు కూటమి అభ్యర్థులకు ఆ రకంగా వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి 9,557 ఓట్ల 77 మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓవరాల్ అన్ని కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశాలు క్లియర్ పిక్చర్ గా కనిపిస్తుంది. అసెంబ్లీ కంటోన్మెంట్ బైపోల్ భారతీయ ఇప్పటి వరకు 6,000 ఓట్ల తేడాతో వెనుకంచెలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి 9,000 పైచీలకు మెజారిటీతో ఆధిక్యంలో ప్రధాని మోడీ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. 9,000 పైచీలకు ఓట్ల మెజారిటీ ఆధిక్యంలో